ఆ రోజు నుంచి వేధింపు అన్నిటికీ మించి ఈ ప్రజా సమస్య మాట్లాడుతూ ఉంటే ఒక విధమైన దొంగ చాటుగా దొంగ రికార్డులతో వింటావమ్మా ట్యాపింగ్ అంటే నువ్వు నేను మాట్లాడుకుంటే మూడో మనిషి వింటాం అక్కడ రికార్డులు పెట్టుకుని నేను అడిగా నా ఫోన్ ఎందుకుంటుందా ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకే చెప్తారా పని వాళ్ళ మీద నిఘా పెట్టు వీళ్ళ మీద నిఘా పెట్టుని నేను కష్టాల్లో వచ్చినోడిని మరి ఈ విధంగా మాట్లాడుతానని వాయిస్ పంపిస్తే విని చెప్తానా విన్నా దాంట్లో ఏముందంటే ఒక స్నేహితున్నాను అడుగుతున్నాడు మావా ఎందుకు అధికారులతో గొడవ నీకు నేను పెట్టుకున్నాను స్వామి అధికారులతో గొడవ అడిగితే తప్ప మన లాంటి ఎమ్మెల్యేలు సొంతం అని చెప్పి అరే మా లేదు మా వాళ్లే సొంతం అన్నారు అయ్యా వాళ్లే సొంతం ఇప్పుడు జగన్ గారు అనుకుంటే నాకు కూడా సీఎం చాలా మంది ఉంటారులే అన్నమాట వాస్తవం నేను దాచిపెట్టి నేను అడిగా అధికారిని అవునండి దీంట్లో తప్పే ఉంది జిల్లా పరిషత్ మీటింగ్ లో మాట్లాడా ఆఖరిలో నా టికెట్ అడిగేవాళ్ళు ఎవరు కూడా అందుకే అనుమానించిన చోట ఉండకూడదని నా నిర్ణయాన్ని తీసుకుని ఆ అవతల పార్టీలతో మాట్లాడుకుని ఆఖరి దాకా ఈ పార్టీలో ఉండి రెండవ మార్చి ఉండే పార్టీని మోసం చేసే క్యారెక్టర్ కాదు కానున్నది పెళ్లి కూర్చోబెడితే పాలిబొట్టు మంత్రులు గారు అబ్బాయి చేతికిస్తే ఆ అబ్బాయి జగన్ గారు 175 జగన్ గారు ఓడిపోతారని తెలిసినా నేను జగన్ గారితో ఉండేవాడిని జగన్ గారంటే నాకు ఇష్టం లేకుంటే నా మా నాయకుడికి నా మీద నమ్మకం సన్నగిలింది సన్నగిలించారు కూడా జగన్ గారు గెలుస్తారని తెలిసిన గుర్తు నా చెప్పడం మీ అందరూ ముందు సరైనగా మనం నాకు అవసరం లేదనే ఏ సర్వేలు చేసినా నెల్లూరు రూపంలో మీ అందరి దయతో పాపం చాలా సర్వేలు చేయించుకోవచ్చు పెద్ద పెద్ద నాయకులు ఏ సర్వేలు చేసినా నమ్మకంతో అధికారానికి జరిగాయని చెప్పిన తెలిపి మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నానమ్మా మీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేవాళ్ళు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు జనసేన బిజెపి సిపిఎం సిపిఐ 300 కోట్లు పెడతారా ఇక్కడ ఉండేది నెల్లూరు రూరల్ చైతన్యవంతమైన నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ ఈరోజు గత వారం రోజులుగా టీవీ పెడితే పేపర్ తీస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నీకుగా నేనేదో తప్పు చేసే పట్టు భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఎందుకంటే శాసనసభ్యుడు అంటే గౌరవం ఉండాలి పొందాలి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా మీ అందరూ కూడా ఇది తొలి ఆత్మీయ సమావేశం 21వ డివిజన్ ఎందుకు ఇలా పెట్టామంటే ఈ డివిజన్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ నాకు మా చెల్లెలు మెయిల్ల గౌరీ ఎందుకని చెప్తున్నానంటే జనవరి 1st వచ్చినా ఉగాది వచ్చినా పెళ్లి రోజు వచ్చినా పుట్టినరోజు వచ్చినా రాఖీ పండుగ అవకాశం వస్తే డిగా కూడా మా మహిళ గౌరమ్మా ఎందుకంటే ఈ లోకంలో నాకెవరు నా తల్లి ఒక తమ్ముడిని ఇచ్చింది నాకు నా తల్లిదండ్రి చెల్లెలు లేదు మా గౌరవమే నా చెల్లెలు అని చెప్పని ఎంతో ఇష్టపడ్డా ఎంతో గౌరవం గుర్తిస్తూ అందుకే మా చెల్లి లైవ్ లో ఇంటూ ఉంటుంది గౌరవం సురేష్ బాగుండాలని కోరుకుంటాను అన్నగా మన రాజకీయంగా నాకు నువ్వు విభేదించవచ్చు కానీ మీ అన్నగా బాగుపడాల్సిన బాధ్యత చెల్లిగా మీ మీద ఉందని మొట్టమొదటి మీటింగ్ నేనేదో మామూలుగా వస్తున్నాం ఓ 30 మంది